నేనైతే హోలీని ఇంత కలర్ఫుల్ గా సెలబ్రేట్ చేసుకున్నాను, చాలా ఇష్టం. ఇది కూడా బ్రాండింగ్ అనుకోండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, సో దట్ నోటిఫికేషన్స్ అన్ని మీ అకౌంట్ కు వచ్చేస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దుబాయ్ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికి విషింగ్ యూ అ వెరీ వెరీ హ్యాపీ హోలీ. అదే బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? మేమైతే ఏమీ చేసుకోలేదనే చెప్పాలి. ఈసారి సోషల్ గ్యాదరింగ్స్ కూడా లేవు, అండ్ దట్ టు కూడా ఆఫీస్ వర్కింగ్ డేలో అయింది కదా ఈ హోలీ డే అనేది. సో అందువల్ల నో సెలబ్రేషన్స్. ఆల్సో ఇప్పుడు తెలిసిందే కదా సిచ్యువేషన్స్ అంత బాగాలేదు. సో బెటర్ నాట్ టు గో టు ఎనీ సోషల్ గ్యాదరింగ్స్ అండ్ ఆల్. ఇన్ఫ్యాక్ట్ కొన్ని అయితే అసలు క్యాన్సిల్ చేసేస్తున్నారులేండి. సో మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది కదా. సో అండ్ కొంతమంది అయితే జస్ట్ ఇంట్లో వరకు అలా చేసుకున్నారు కదా, చాలా బాగుంది. నేను చాలా పిక్స్ అవి చూసున్నాను, చాలా ఫ్రెండ్స్వి కానీ లేకపోతే సోషల్ మీడియాలో కానీ అలాగా. బట్ ఎంతైనా కొద్దిగా సందడ అయితే తగ్గిందనే చెప్పాలి కదా. అండ్ యా, ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోతుంది మన ఛానల్ స్టార్ట్ చేసి. యాజ్ అన్ సో మన ఛానల్లో ఉన్న ఫస్ట్ వీడియో ఏంటి అంటే హోలీ వీడియో అనమాట. లాస్ట్ ఇయర్ మేము హోలీ సెలబ్రేషన్స్కి వెళ్ళాము మంజార్ బీచ్లో. చాలా బాగా ఎంజాయ్ చేసాం, నిజంగా తెలుసు చాలా బాగుంది. అండ్ యా, ఐ థాట్ అట్లీస్ట్ వాటిని చూసైనా ఈరోజు ఎంజాయ్ చేద్దాం కదా, ఆ మెమరీస్ రికలెక్ట్ చేద్దాం కదా. ఇట్స్ లైక్ రియాక్టింగ్ టు మై హోలీ వీడియో ఆర్ ఫొటోస్ అన్నట్టుగా చేద్దాం కదా, కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది అని చెప్పి స్టార్ట్ చేశాను. అండ్ మీకైతే పిక్స్ అవి యాడ్ చేస్తూ ఉంటాను, చూడండి చాలా బాగుంటాయి. సో అంత లోపల నా ఫేవరెట్ స్నాక్ తింటూ ఎంజాయ్ చేస్తాను. సో ఇది అనమాట నా ఫేవరెట్ స్నాక్. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి హల్దీరామ్స్ వాళ్ళ ప్రోడక్ట్ అనమాట. ఇందులో గుడ్ థింగ్ ఏంటి అంటే వీట్ ఫ్లోర్తో చేస్తారు, ఇది నాకు చాలా ఇష్టం. ఇది కూడా బ్రాండింగ్ అనుకోండి, బట్ సారీ బ్రాండింగ్ కాదులేండి, నేనైతే ఇది చాలా ఇష్టంగా తింటాను అనమాట. సో ఇది హ్యాపీగా తింటూ నా ఫొటోస్కి రియాక్ట్ అవుతూ ఉంటాను. ఒకసారి దీన్ని క్లోజ్ లుక్ అయితే చూడండి, దీన్ని అంతలోకి నేను ఓపెన్ చేస్తా. ఈజీగా వచ్చేస్తుంది ఓపెన్ చేయడానికి కూడా. నార్మల్ కొన్ని ప్యాకెట్స్లో వస్తాయి చూసారా, దాన్ని కష్టపడి కష్టపడి చించాలి. దీంట్లో ఇంకా చాలా ఉన్నాయి అండి, చాలా ఇంగ్రీడియంట్స్ వేస్తారు. ఏంటి అంటే డ్రైడ్ జింజర్, పెప్పర్, రెడ్ చిల్లీ పౌడర్, ఫెనుగ్రీక్ లీవ్స్, టర్మరిక్ పౌడర్, ఇలా అన్నీ వేస్తారు. అందుకే ఇంత హెల్దీ, చాలా బాగుంటుంది. ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ట్రై చేయండి, బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి నాకు తెలిసి 6 దిరామ్స్ ఉంటుంది అనుకుంటాను, నాకు కరెక్ట్గా గుర్తులేదు. సరే అయితే ఫోటో స్టార్ట్ చేసేస్తాను. అక్కడికి ఎంటర్ అవ్వగానే ఇంకా ఎండ లేదు, ఏమీ లేదు, ఎంజాయ్మెంట్లో మునిగిపోయామని చెప్పాలి. నిజంగా భలే సన్నిటిగా ఉంది తెలుసా. అండ్ కలర్స్ వాళ్ళు ఇస్తారు, మొత్తం ఆర్గానిక్ కలర్స్ అనమాట. అండ్ మేము వచ్చేసి గ్రీన్ అండ్ ఎల్లో తీసుకున్నాం, కాంబినేషన్ అద్దరిపోతుంది కదా అని చెప్పి. సో ఇంకా మేము కూడా ఆ ఫుల్ క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా హోలీ ఆడేసాం. ఇంకా అయితే డీజే స్టార్ట్ అయిపోయింది 2 o'clock తర్వాత. అసలు ఫుల్ సాంగ్స్ అంటే సాంగ్స్, బాలీవుడ్ సాంగ్స్ అన్ని ఎక్కువ ప్లే చేశారు. నిజంగా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ తెలుసా, నాకైతే చాలా బాగా అనిపించింది. అంత లోపల నేను ఇది ఫినిష్ చేసేసి కిచెన్లోకి వెళ్తాను. నేనైతే తినేయడం కంప్లీట్ అయిపోయింది. సో కొద్దిగాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా కిచెన్లోకి అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఈరోజు కొద్దిగా కర్రీ చేయాలి అన్న ఇంట్రెస్ట్ అయితే రావట్లేదు. సో చూడాలి ఏమన్నా బ్రేక్ఫాస్ట్ చేసుకుందామా అని చూస్తున్నాను. యాక్చువల్లీ దోశ పిండి ఉంది కదా, సో దిబ్బరొట్టి లాగా వేసుకుందాం కదా అనిపించింది. చాలా రోజులైంది వేసుకొని. సో అది అయితే చూపిస్తాను, నా స్టైల్లో ఎలా చేస్తాను అన్న చూపిస్తాను. సో
సో మాకైతే ఇక్కడ ఐడిచ్ అనేది దొరుకుతుంది అనమాట, దోశ పిండి దొరికేస్తుంది. చాలా సార్లు చెప్పుకున్నాను కదా, బట్ ఇక్కడ ఏంటి అంటే దోశకి ఇడ్లీకి రెండిటికి ఒకటే పిండి, అదే కొద్ది కష్టంగా ఉంటుంది. నార్మల్ గా మనకి ఏంటి అంటే బ్యాక్ హోమ్ రవ్వ ఇడ్లీ తిన్న అలవాటు కదా, బట్ ఇక్కడ వచ్చేసి ఒకటే పిండి అనమాట. కావాలి అంటే మనం రవ్వ తెచ్చుకొని హ్యాపీగా దాన్ని మిక్స్ చేసుకోవచ్చు, కానీ అది మనకి ఎక్స్ట్రా బర్డెన్ అవుతుంటుంది కదా, ఇన్స్టాంట్గా అయితే వాడలేము కదా. సో అందుకని చెప్పి దీన్ని అలవాటు చేసేసుకున్నాను అనమాట. ఫస్ట్లో అయితే అస్సలు తినేదాన్ని కాదు తెలుసా. నార్మల్ ట్రెడిషనల్గా దిబ్బరొట్టి మేము ఎలా వేసుకుంటాము అంటే ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా, సారీ ఇడ్లీ పిండి ఉంటుంది కదా, అది ఒక బాండీలో కానీ పెన్ను మీద కానీ వేసుకొని దానిపైన మూత పెట్టేస్తాము అనమాట. స్లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా రోస్ట్గా ఉడికిస్తాం. బట్ ఇది వచ్చేసి నార్మల్ ట్రెడిషనల్ పిండి కాదు కదా, అంటే రవ్వ కలిసిన పిండి కాదు కదా. సో దీన్ని అయితే నార్మల్గా ఇంకా దోశలాగా వేసేసుకోవచ్చు, ఒకరోజు కొద్దిగా థిక్గా వేసుకోవచ్చు అనమాట. చట్నీ అంటూ లేదు కదా, సో నేను వచ్చేసి కొన్ని వెజీస్ అయితే యాడ్ చేస్తాను. సో నా స్టైల్లో ఎలా చేస్తానన్నది మీరే చూసేయండి. పిండి అయితే నేను సపరేట్గా కలిపేసుకుంటున్నాను అనమాట. ఏంటి అంటే చాలా గట్టిగా ఉంటుంది, అండ్ ఆల్సో కొద్దిగా ఉప్పు వేయాల్సి ఉంటుంది అనమాట. ఆల్రెడీ ఉంటుంది బట్ నాకు అది సరిపోదు అనిపిస్తుంది, అందుకే ఇక్కడైతే సాల్ట్ యాడ్ చేసేస్తున్నాను. అండ్ కలిపేసుకున్న తర్వాత ఒకసారి కొద్దిగా వాటర్ కూడా పోసుకొని కలిపేసుకుంటున్నాను అనమాట. ఎవరి ఇష్టం అంటే ఇంట్రెస్ట్ని బట్టి అనమాట. కొంతమంది మందంగా దిబ్బరొట్టి ఉంటే బాగుంటుంది అనుకుంటారు కదా, నాకు అలా కాదు, చాలా పల్చగా ఉండాలి సో దట్ బోత్ సైడ్స్న మంచిగా రోస్ట్ అవుతుంది. సో ఇంత కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. సో వీటికి కావాల్సిన వెజీస్ అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. చాలా సింపుల్, ఆనియన్, టొమాటో అండ్ కొద్దిగా క్యారెట్ అండ్ రెండు పచ్చిమిర్చి అండ్ కరివేపాకు. సో ఇవన్నీ కూడా మంచిగా కట్ చేసుకొని వాటి పైన స్ప్రింకిల్ చేసేసుకుంటాను అనమాట. కొంతమంది ఏంటి అంటే పిండి లోపలే కలిపేస్తారు కదా, నాకు అంతగా నచ్చదు అలాగా. సో నేనైతే ఇలా చేస్తాను అనమాట. అండ్ ఇంకొంతమంది ఏం చేస్తారు అంటే తాలింపు పెట్టేసుకొని ఫస్ట్, అంటే ఆవాలు, జీలకర్ర, పచ్చనపప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ తాలింపు పెట్టేసుకొని అవి కొద్దిగా వేగాక దాన్ని తీసుకొచ్చి పిండిలో యాడ్ చేసేస్తారు కదా, నాకు అలా కూడా అస్సలు ఇష్టం ఉండదు. అందుకని చెప్పి నేను ఇలా చేసుకుంటాను అనమాట. ఇలా అయితే చాలా బాగుంటుంది తెలుసా. అండ్ కొద్దిగా వేరుశనపప్పు యాడ్ చేసుకోండి పైన, అద్భుతంగా ఉంటుంది. అండ్ సో నేనైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తున్నాను, చూపిస్తా ఎలా ఉంటుంది అన్నది. సో క్లీన్ చేసేసుకున్నాను కదా, సో ఇప్పుడైతే వెజెస్ని కట్ చేసుకుంటున్నా. సో ఆనియన్ కట్ చేసేటప్పుడు మనం పొట్టు తీయడానికి కొద్దిగా కష్టపడతాం కదా, సో ఒక చిన్న ట్రిక్ ఏంటి అంటే మొదలు చివర కట్ చేసేసి చిన్న ఘాటు పెట్టేసి అలా సర్కిల్ చేస్తామంటే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత ఈజీగా తీసేసాను. అండ్ ఆల్సో తడి ఆనియన్ అయితే మాత్రం ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ అండ్ మిగిలిన వాటన్నిటిని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుంటున్నాను. చిన్న పీసెస్ అయితే బాగుంటుంది, అన్నీ మంచిగా ఫ్రై అవుతాయి కదా. నార్మల్గా పెద్ద పీసెస్ అనుకోండి అంత నచ్చవు నాకైతే మాత్రం. సో అందుకే అన్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేస్తున్నా. ఇక్కడ యాక్చువల్లీ క్యారెట్ కూడా చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాను కదా, కావాలి అనుకుంటే తురుముకోవచ్చు, అంత పెద్దది కాదు కదా అని చెప్పి నేను ఓన్లీ జస్ట్ చిన్నవిగా కట్ చేస్తున్నా. సో ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నా అనమాట. నేనైతే అవైలబుల్ వెజెస్ తీసుకున్నా, మీకు కావాలి అనుకుంటే ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. గ్రీన్ పీస్ వేసుకోవచ్చు, జీలకర్ర, ఇంకా వేరే పొడులన్నీ కూడా వేసుకోవచ్చు. హమయ్య వెజెస్ కట్ చేసుకోవడం అయితే అయిపోయింది, కొద్దిగా టైం పడుతుందని చెప్పాలి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ దీంతో శనగపిండి చట్నీ అయితే మాత్రం చాలా బాగుంటుంది, కొబ్బరి చట్నీ కూడా బాగానే ఉంటుంది, గట్టి కొబ్బరి చట్నీ అయితే బెటర్. సో నేనైతే వేసేస్తాను ఇప్పుడు. ఇప్పుడు ఎడిటింగ్ చేసేటప్పుడు చూసుకుంటే అర్థమవుతుంది, యాక్చువల్గా కెమెరాలో మిర్రర్ ఇమేజ్ క్యాప్చర్ అయ్యింది అనమాట వీడియోలో, అందుకే అక్కడ అంతా కూడా చాలా రివర్స్గా కనిపిస్తుంది, నాకే కామెడీగా ఉంది. యాక్చువల్గా అయితే కొత్త యాప్ ఇన్స్టాల్ చేశాను అనమాట, లైటింగ్ సరిపోవట్లేదని. సో దాని ప్రాబ్లం. సో మొత్తానికైతే ఇంకా దిబ్బరొట్టిలాగా వేసేసుకుంటున్నాను. సో ఇక్కడ చూసారు కదా నాకు ఇంత పల్చగా ఉంటే ఇష్టం అనమాట. ఏమీ లేదు, జస్ట్ నార్మల్గానే ఇలా స్ప్రెడ్ చేసేసుకొని కొద్దిగా ఒక 2 మినిట్స్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న వెజీస్ని యాడ్ చేసుకోవడమే. సో ఫస్ట్ వచ్చేసి ఆనియన్స్ వేస్తున్నాను, అండ్ ఎక్కువ వేసుకోండి బాగుంటుంది, అన్ని చిన్న చిన్నవి కదా. సో అవి వేసేసుకున్న తర్వాత మీకు ఏది కావాలంటే అది. అండ్ నేను వచ్చేసి పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను, అండ్ దాంతోపాటుగా టొమాటో
అండ్ ఆ తర్వాత క్యారెట్ అనమాట. వీటన్నిటిని వేసుకొని మీకు కావాలి అనుకుంటే జీలకర్ర అండ్ వేరుశెనగ పప్పు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. సో ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి, అది కూడా బాగుంటుంది. అండ్ కొత్తిమీర కూడా, ఇవి ఏ ఉన్నా కూడా వేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటి అంటే ఇందాక చూసిన బిట్ వేరు, ఇది బిట్ వేరు అనమాట. టెక్నికల్ ఇష్యూస్ వల్ల నేను రెండు డిఫరెంట్ దోశలవి కలిపి చూపించాల్సి వచ్చింది. సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసేసుకుని కొద్దిగా కాల్చుకోవాలి. అండ్ యాక్చువల్గా తిప్పే ముందు వెజెస్ అన్నింటినీ కూడా అలా ప్రెస్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా లోపలికి వెళ్ళిపోతాయి బయటికి రాకుండా. సో దట్ మనకి ఇంకొకసారి రివర్స్ చేసేటప్పుడు నీట్గా వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, నేను వచ్చేసి ఇలా మూత పెట్టి ఉడికించుకుంటున్నాను. ఆవిరితో ఉడికిన వాటికి టేస్ట్ చాలా బాగుంటుంది అంటారు. స్లోలో పెట్టి ఉడికిస్తున్నాను కదా, సో అందుకని ఎవ్రీ 2 మినిట్స్కి చూస్తున్నాను అనమాట, మళ్ళీ మాడిపోతుందేమో అని చెప్పేసి. సో ఇక్కడైతే ఇంకా అవ్వలేదనుకుంటా, మళ్ళీ పెట్టేశాను. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ స్ప్లిప్ చేసి చూస్తే ఇలా మంచిగా కాలి కనిపించింది. చూడండి ఎంత టేస్టీగా ఉన్నాయో, నిజంగా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కదా. ఆల్సో హెల్దీ అని చెప్పచ్చు, మనం వెజెసే కదా వాడుతుంది, ఎక్కువ ఆయిల్ కూడా ఏం ఎక్కువ వేయలేదు కాబట్టి హెల్దీ, టేస్టీ, కలర్ఫుల్, ఇంకా ఏం చెప్పినా కూడా తక్కువే అని చెప్పాలి. సో నేనైతే హోలీని ఎంత కలర్ఫుల్గా సెలబ్రేట్ చేసుకున్నాను, ఫుడ్ హోలీ అనొచ్చేమో కదా, బట్ చాలా యమ్మీగా ఉంటుంది తెలుసా, నిజంగా ట్రై చేయండి. ఆనియన్ ఉత్తప్పం అని కూడా అంటారు కదా దీన్నే, సో ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, చాలా బాగుంటుంది. సో నేనైతే ఇది హ్యాపీగా తినేసేసి ఇంకా రెస్ట్ తీసేసుకుంటాను. సో ఇదండి ఇవాళ వీడియో, హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. మళ్ళీ వచ్చే వీడియోతో కలుస్తాను, అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, క్యాచ్ యు సూన్. అండ్ బై ద వే, మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నా లేకపోతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ అన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నేను ఎప్పుడు వీడియో పబ్లిష్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ అకౌంట్ లోకి వచ్చేస్తుంది. అండ్ బై ద వే, చాలా కలర్ఫుల్గా కనిపించిన ఫ్లవర్స్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి వచ్చేసి రోడ్ సైడ్ ఫ్లవర్స్ అనమాట, నాకు భలే ముచ్చటగా అనిపించాయి. సో కలర్ఫుల్గా ఉన్నాయి కదా, సో హోలీ వ్లాగ్లో యాడ్ చేద్దాం కదా అని చెప్పి చూపిస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి.